ఉన్నారు. ధర్మారంలో పోచమ్మ తల్లి బోనాల జాతర నడుస్తుంది. జాతరలో భాగంగా ఈ నెల 8న పోచమ్మ గుడి వద్ద చిరుతల రామాయణ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు మనుపాటి సాగర్ తెలిపారు. నాటక రంగంలో చిరుతల రామాయణం కలకు పునర్జీవం పోసేందుకు చిరుతల రామాయణ ప్రదర్శన తలపెడుతున్నట్టు ఆయన చెప్పారు. భారత రామాయణ చరిత్ర విలువలను ముందు తరాలకు అందించడానికి జాతరను వేదికగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 8న జరిగే చిరుతల రామాయణను చూడడానికి రావాల్సిందిగా సాగర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి మండల కేంద్రంలో చిరుతల రామాయణం నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. రామాయణ నాటక ప్రదర్శనకు ముందు గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు మొక్కులు చెల్లింపు కార్యక్రమాన్ని జరిపారు. రామాయణ నాటక స్థలం వద్ద నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా పోచమ్మ తల్లి ఆలయం వరకు డప్పుల చప్పులతో బోనాలతో ర్యాలీ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన ఈ రామాయణం నాటక ప్రదర్శన చివరి రోజున పట్టాభిషేకంతో ముగియనుంది. ఈ సందర్భంగా నాటక ప్రదర్శన నిర్వాహకులు మానుపాటి సాగర్ మాట్లాడుతూ, ప్రాచీన నాటకాలైన రామాయణం మహాభారతంతో పాటు ఇతర నాటకాలు అంతరించిపోతున్నాయి. నేటి యువతకు ఈ నాటకాల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం కోసమే చిరుతల రామాయణ నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 8న ఈ నాటక ప్రదర్శన ప్రారంభం అవుతుందని, 3వ రోజు పట్టాభిషేకంతో ముగిసిందని తెలిపారు. ఈ చిరుతల రామాయణం ప్రదర్శనకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి విజయవంతం చేయాలని కోరారు. ప్రదర్శనకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని తిరుపతి గౌడ్, పొన్నం స్వామి, బొమ్మగాని సతీష్, గాజుల రాజు, పెరుమండ్ల ప్రసాద్, దేవి అజయ్, నారా ప్రేమ్సాగర్, గాజుల చంద్రయ్య, బాలకృష్ణ, భార్గవ్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి రామాయణము మహాభారతం అనేటివి ప్రాచీన కాలము యుగము నాటివి. ఈ కళ వెనుకబడే తరములో మేము మానపడ ప్రదర్శనం అనే వారము 4 మండలాలలో ప్రతి గ్రామంలో ఈ చిరుతల రామాయణం నేర్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది వారిని కళాకారులుగా చేయడం జరుగుతుంది. వారు ఈ దేశానికి కళ అనేది, మన తెలంగాణలో కళ అనేది ఉంటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దినాము. కావున ప్రతి గ్రామం నుండి భక్తులు తరలివచ్చి మా ధర్మారం మండల్లో ఈ నాటక ప్రదర్శన, చిరుతల రామాయణ నాటక ప్రదర్శన చూసి ఆనందించవలసిందిగా కోరుచున్న. ముందుగా పోచమ్మను చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి బోనాలతో వచ్చి, ఫస్ట్ మందిరంలోకి బోనాలతో వచ్చి, తర్వాత పోచమ్మ దేవుని వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకొని ఈ రకంగా జరగడం చేయడం జరుగుతుంది. 8వ తారీఖు బుధవారము 9, 10 3 రోజులు రాత్రులు జరుగుతుంది. 11వ తారీఖు నాడు పట్టాభిషేకం, అంటే ఉదయం 9 గంటల నుండి పట్టాభిషేకము జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి ఓడివల్ల బియ్యము తగిన కట్న కానుకలతో వచ్చి ఆ యొక్క సీతారామ మహాంజనేయుల ఆశీస్సులు పొందవలసింది. మీ వంటి సుందరులా వనజాతులారా.